నారాయణపేట జిల్లా కోసుకిపట్నంలో కరోనా వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు పట్టణ వర్తక వ్యాపారుల సంఘం ఒక నిర్ణయానికి వచ్చింది. జూలై 26 వరకు దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే కొనసాగించాలని నిర్ణయించారు. రోజురోజుకి పెరుగుతున్న కరోనా వ్యాధిని దృష్టిలో ఉంచుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కోసుకిపట్న వర్తక సంఘం అధ్యక్షుడు చల్ల వెంకటేశం, చల్ల శ్రీరాములు, గంధచ్చన్న రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం, కిరాణా సంఘం, బట్టల సంఘం నాయకులు, దుకాణ యజమానులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు చల్ల వెంకటేశము మరియు నా తోటి కిరాణం అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు, మరి అట్లే పట్టణ వైస్ ప్రెసిడెంట్ చిట్టప్ప గారు మరియు నా తోటి వర్తకులు అందరం కలిసి కూడా మేమంతా స్వచ్ఛందంగా మా నిన్నటి నుంచి ఇక్కడ బంద్ కోవిడ్ మహమ్మారి రోజు రోజుకు పెరుగుతున్న సందర్భంగా మేము కోసి మార్కెట్ ని 4 గంటల వరకు బంద్ చేయాలని చెప్పి నిర్ణయం స్వచ్ఛందంగా తీసుకున్నాము. ఇటువంటి నిర్ణయాన్ని మా యొక్క వర్తకులు కూడా మాకు సహకరిస్తున్నారు. కాబట్టి ఈ హోటల్ వాళ్ళు ఉన్నారు, ఇంకా కొన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళు కూడా మాకు సహకారం తెలిపి వాళ్ళు కూడా బంద్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు కూడా మన చుట్టుముట్టు హైదరాబాద్ కానీ తాండూరు కానీ మామ్నార్ కానీ చాలామంది సొంతంగా లాక్డౌన్ విధిస్తున్నారు. వాళ్ళందరూ సీఏ లాక్డౌన్ విధిస్తున్నారు. ఆ రకంగానే కోజీలో కూడా ఉదయం నుంచి ఇబ్బంది చేసుకుంది, సాయంత్రం 4 గంటలకు కంపల్సరీ బంద్ చేయాలి. అది నుంచి మేమంతా కొంతమంది తిరిగి ఎవరైనా బంద్ చేయకుండా కూడా బంద్ చేపిస్తున్నాము. బంద్ ఒకటే కాకుండా కొంతమంది 4 గంటలకు బంద్ చేస్తే కరోనా రాదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. కరెక్టే, అది 4 గంటలకు బంద్ చేసినా 2 గంటలకు బంద్ చేసినా వచ్చేది వస్తుంది. కాకపోతే మనం జర సామాజిక దూరం పాటించాలి. కనీసం ఒక 2 గజాలు మనిషికి మనిషి దూరం, ఒక 2 గజాలు దూరం ఉండాలి. అదే రకంగా మాస్కులు కూడా కంపల్సరీ పాటించాలి. అదేవిధంగా శుభ్రత గంటకు 2 గంటలకు ఒకసారి సబ్బు పెట్టుకొని శుభ్రంగా పాటిస్తే, ఎందుకంటే ఏమైనా తమకు కావాల్సినటువంటి వస్తువులు 4 గంటల లోపలనే వచ్చి తీసుకొని పోవాలి. పల్లెటూరులో కూడా తొందరగా వచ్చి 4 గంటల లోపల తీసుకొని పోవాలి. రేపు మెజారిటీ అయినా కూడా మేము 4 గంటకే పనిచేస్తాము, అది కూడా అందరూ తెలుసుకోవాలి. ఇంకోటి కోవిడ్ యొక్క నిబంధనలు పాటించాలి. వర్తకులం మేము కూడా దూరాన్ని పాటిస్తాము, మరి వచ్చిన వాళ్ళు కూడా దూరాన్ని పాటిస్తాము.